యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు, సిలువలో మరణించారు, తన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టారు, రక్తము కార్చారు. ఆ రక్తముతో మాత్రమే పాపమునకు విడుదల. పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా, వేదాలన్నీ కూడా ఘోషిస్తున్నాయి, పరిశుద్ధ రక్తము మాత్రమే, పరిశుద్ధుని యొక్క రక్తము మాత్రమే పాపము నుండి విమోచిస్తుంది వ్యక్తిని, మనుష్యుణ్ణి. ఆ పరిశుద్ధుడు ఎవరు? ఎవరైనా సరే, వేదాలు చూసుకోండి, చదువుకోండి. మీరు ఎవరైనా మన పాపముల కోసం ప్రాణం పెట్టారా? యేసు మాత్రమే పాపం కోసం శిలువ మీద ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టారు, ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టారు. కనుక మరి మనం గమనించాలి, ఎప్పుడైతే మరి దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరిస్తావో. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుని ఎందుకు చెప్తున్నామంటే, ఆయన ఒక్కరే అది చేశారు ఆ కార్యం. ఆ కార్యం నేనే దేవుడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఆయన స్పష్టంగా సెలవిస్తూ ఉన్నారు. మీరు వేదాలను చదువుకోండి, మీకు డౌట్గా ఉంటే టాలీ చేసుకొని చూసుకోండి. ఎక్కడైనా వేదాలు ఘోషిస్తున్నాయంటే, పరిశుద్ధ రక్తము చిందించిన వాడు మాత్రమే విమోచకుడు. పరిశుద్ధ రక్తం ఎవరు చిందించారు? యేసు మాత్రమే చిందించారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఇష్టపూర్వకంగా ప్రాణం పెట్టి, నా ప్రాణము పెట్టుటకును ప్రాణము తీయుటకును నాకు సర్వాధికారం ఉందన్నారు. అలాగే ఆయన పెట్టారు కాబట్టి ఆయన పరిశుద్ధ రక్తమును మన హృదయంలోకి తీసుకోవడం ద్వారా, అయ్యో ఎప్పుడు ఆయన కారిస్తే 2022 సంవత్సరాల క్రితం ఆయన వచ్చి మరి కారిస్తే ఇప్పుడు మన పాపం ఎలా పోద్ది అంటే, విశ్వాసము ద్వారా. నా పాపం నిమిత్తం కూడా నువ్వు మరణించావు నాయన, నా పాపం తీసివేయడానికి మీరు సిలువలో మరణించారని మనం సామాన్య విశ్వాసంతో మనం ప్రార్థన చేసుకుంటే చాలు. మనమే పాప మూటలు కానీ మరేది నెత్తి మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళక్కర్లా. ఏ గంగా జలమో, కృష్ణాజలమో, ఏ నీటి వల్ల, ఏ కొబ్బరికాయలో నీళ్ళ వల్ల కూడా మనకు పాపం పోదు. యేసు రక్తము వల్ల మాత్రమే మన పాపాలకి విమోచన. మరి ఇలాగ కుష్టు రోగంతో బాధపడుతున్న నయమానికి మరి నెమ్మది లేదు, ప్రశాంత లేదు. ప్రియసదుడి ప్రియసరుడా, నువ్వెవరైనా సరే వింటున్నా, నీకు ఒకవేళ నెమ్మది లేకుండా ఉంటున్నావా? ఇంకా అయ్యో నాకే ఇప్పుడు ఎప్పుడు చనిపోతే నేను ఎక్కడికి వెళ్తానో నాకు ఒక నిరీక్షణ లేదండి, నేనేమైపోతానో నాకేం తెలియదండి, ఏదో బ్రతుకుతున్నాను, ఏదో దేవుడు ఇచ్చాడు జీవితం జీవిస్తున్నాను అని గురి గమ్యం లేని జీవితం జీవిస్తున్నావా? ఒకవేళ ఆ నయమాన్లాగా అన్నీ ఉండి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి, జాబ్ ఉంది, భార్య ఉంది, భర్త ఉన్నాడు, అన్నీ ఉన్నాయి, సంపదలు ఉన్నాయి, కానీ నెమ్మది లేకుండా కుష్టు వ్యాధితో, పాపమనే కుష్టుతో జీవిస్తూ ఉన్నావా? ఒకవేళ చనిపోతే చాలా భయంకరమైన అగ్ని ఆరదు పురుగుసాం. అలా కాకుండా యేసు రక్తంతో మనం కడుక్కున్నప్పుడు మనకు నెమ్మది, శాంతి, సమాధానం, గొప్ప రక్షణ. అదే విషయాన్ని నయమాని గారికి మరి వీళ్ళు చాలా బాధపడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న అమ్మాయి చెప్పింది. ఇలాగ నేను మట్టి నేను మీకు చెప్తున్నట్టే ఒక చిన్న అమ్మాయి ఆయనకి చెప్పిందనమాట, నా యొక్క అధికారి, నా యజమాని మరి ఇక అక్కడ ఉంటే ఎంతో బాగుంటుంది కదా, స్వస్థ కార్యం జరుగుద్ది అని చెప్పేసి ఆవిడ చాలా. చూడండి 5వ వచనంలో, నేను ఇశ్రాయేలు రాజునకు దూత చేత ఇంకా పైన చిన్నదాని సిరియన్లు గుంపులు గుంపులుగా బయలుదేరి, 2వ వచనము, ఇస్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి, వారసటి నుండి ఒక చిన్నదాని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారం చేయుచుండెను, అది షోమ్రోన్లోనున్న ప్రవక్త దగ్గర నా ఏళ్ళ వాడు ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను, అతను నా ఏళ్ళ వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును. ఇది సామాన్యమైన చిన్నది అంతే. అక్కడికి వెళ్ళిపోయి ఒక ఇదిగా పట్టుకొచ్చేసారంట, వెళ్ళి ఇస్రాయల్ దేశం మీదకి పోయి వరచటి నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ పట్టుకొచ్చేసి ఇక్కడ పెట్టి ఇక్కడ నయమాను భార్యకు ఉపచారం చేస్తూ ఉంది, హెల్ప్ చేస్తూ ఉంది చిన్నది. ఆమె తెలుసు అక్కడ ఇస్రాయల్ దేవుడు గొప్పవాడు, ఆయన స్వస్థపరచు యెహోవా, ఆయన పాపాల రోగాలు తీసివేసేవాడు, పాప రోగాన్ని కుష్ఠరోగాన్ని స్వస్థపరచగలవాడు అని ఆమె తెలుసు. ఆ దేశం నుండి వచ్చింది, నాకు తెలుసు ఆ విషయం, అందుకే నేను నీకు చెప్తున్నాను. పాప రోగమును తీసివేసేవాడు మన యేసు మాత్రమే. ఇదేమి ఒక మతం కాదు, మత ప్రచారం కాదు, ఒక మార్గం. ఎరిగిన మేము, అపాయంలో ఉన్న నిన్ను, నీకు మనం చెప్పవలసిన బాధ్యత మా మీద ఉంది. ఈ చిన్నది కూడా చూడండి, ఏం చెరగొని తెచ్చింది, దేశంగా దేశం దగ్గరికి వచ్చేసింది, పట్టురా పట్టుకొని రాబడింది, ఇక్కడ యజమాని గారి దగ్గర ఉంది, ఏదో పని చేసుకోవాలి, ఏదో తినాలి, ఉండాలి. కాలం అలా ఉండలేదు. తను ఎరిగిన దాన్ని, తన కలిగిన దాన్ని, ఏదైతే విందో, ఏదైతే తెలుసో
ఇశ్రాయేల్ దేవుడి గురించి ఏదైతే విందో అది వెంటనే ఆయనకి చెప్తుంది. యజమాని గారి చెప్తు మా నా యజమానుడు అక్కడ ఉండవాలని నేను ఎంతో కోరుతున్నాను. వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా ఏం చేస్తాడు, అతడు నా ఏళ్ళ వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయను, బాగు చేస్తాడు, బాగు చేసి ఆయన ఒక ఆయన ఉన్నాడు అని చెప్పినప్పుడు సరేలే బుడద దీని మాట ఏమైనా అనుకోలే అమ్మాయిన చక్కగా బయలుదేరి వెళ్ళాడు. బయలుదేరి వెళ్ళినప్పుడు అక్కడ చక్క రాజుగారు ముందే వర్తమానం పంపించారు. పంపించినప్పుడు సరే అని చెప్పేసి వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ ఒక ప్రవక్త గారు ఉన్నారు. ప్రవక్త గారు ఉన్నప్పుడు నీవు ఏమంటున్నాడు ఆయన, 8వ వచనం చూడండి, ఇశ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకొని సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకొట్టివి, ఇశ్రాయేల్లో ప్రవక్త ఇక్కడ ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతను నా ఎందుకు తీసుకురమ్ము అని రాజునకు వర్తమానం చేస్తాను. నాయమాను గుర్రములతోనూ ఎన్ని తీసుకొని వెళ్ళి నీవు యోధాన్ నదికి పోయి 7 మార్లు స్నానం చేయము. అక్కడ ఎలీషా అని ప్రవక్త ఉన్నారు మనకి. ఆ ఎలీషా ప్రవక్తలు దేవ సేవకులు, దేవుని సేవకులు ఏదైనా వాక్యం చెప్తున్నప్పుడు ఎందుకు దేవుని సేవకులు మరి వారి జీవితాలు సమర్పించుకొని మరి పగలనక రేయనక దేవుని దగ్గర కనిపెట్టుకొని ప్రార్థన చేసుకుని ఏ వ్యక్తికి ఏ వాక్యం కావాలనైనా దయచేయండి, నన్ను ఈ లోకంలో సేవకుడిగా ఉంచుకున్నావు కదా, నీ మాటలు దయచేయండి అని ఏడ్చుకుని దేవుడి దగ్గర పొందుకుని వాళ్ళు ప్రసంగాలు చేస్తూ ఉన్నప్పుడు ఎంతవరకు నువ్వు వింటున్నావు? ఈయన ఎలీషా గారు చెప్పినప్పుడు ఆయన గబగబా ఏమన్నాడు, నువ్వు 7 మార్లు యోర్దానులో నదిలో మునుగు చాలు, నువ్వు పసిపిల్ల దేహంలాగా అయిపోతావు. అంటే నీ జీవితం మారిపోతుంది, నీ శరీరం మారిపోతుంది, నీ హృదయం మారిపోతుంది, నీ పరిస్థితులు మారిపోతాయి. ఎప్పుడైతే యోర్దాన్ నదిలో మునుగుతావో, ఎప్పుడైతే యేసు రక్తంలో నువ్వు మునగబడతావో, ఎప్పుడైతే యేసు రక్తంలో నువ్వు కడుక్కుంటావో నీ జీవితం అంతా మారిపోతుంది. నీకు అసలు నువ్వు చెప్పని అసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం అంటాడు భక్తుడు. దాన్ని మనం చెప్పలేము, మనం అసలు దాన్ని వర్ణించలేము. దేవుడిచ్చేటువంటి ఆనందాన్ని, దేవుడిచ్చే ఆత్మానందాన్ని మనం చెప్పలేము. అసలు అంత ఆత్మానందం ఇస్తారు ఆయన. ఎందుకంటే ఆత్మదేవుడు మనలోకి వచ్చినప్పుడు, మన జీవితం యేసు రక్తంలో కడుగుబడినప్పుడు, మన హృదయ స్థితి అంతా మారిపోయినప్పుడు మనకి ఆత్మానందం కలుగుతుంది. ఎందుకంటే ఆత్మదేవుడు మనలో నివసిస్తారు. కాబట్టి నువ్వు వెళ్ళి నయమాను ఆ యోర్దాన్ నదిలో 7 మార్లు మునిగితే చాలు, పసిపిల్లలాగా అయిపోతావు. పసిపిల్లలాంటి దేహం వచ్చేస్తుంది, చాలా రౌద్రుడైపోతాడు. ఏంటి నా అక్కడ మా దేశంలో మాకు నదులు లేవా ఏంటి, ఇక్కడ వచ్చి ఇన్ని వద్దాలు నదులు ఉన్నాడు, ఏదన్నా వచ్చి అన్న ఆడిస్తాడేమో ఏంటి, ఏదన్నా చూపిస్తాడేమో అని నేను అనుకున్నాను. ఇదంతా ఏంటి, ఇదంతా చెప్పేసేసని కోపం తెచ్చుకున్నాడు. తెచ్చుకుని చెయ్యి రోగం చూడండి, 9వ వచనంలో చూసినట్టే 11వ వచనంలో అతడు నా ఎద్దుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవాను బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగం మానుపునని నేను అనుకుంటుని. చెయ్యి ఆడిచ్చేసి కుష్ఠరోగం పోతుంది, ఏ వేపాకులు ఆడించినట్టు లేకపోతే ఇంకోటి అనుకున్నాడేమో. లేదు, ఏం అక్కలేదయ్యా, వద్దాని నిధిలో మునగాలి. రౌద్రుడై వెళ్ళిపోయాడంటే ఏంటి మాకు అక్కడ అవనాయి పార్పారేవన్నీ నదులు లేవా. చాలాసార్లు మనం చెప్తా ఉనుకో సత్యం మార్గం సత్యం జీవం యేసు అని చెప్పినప్పుడు ఏంటండి మాకు చాలా కోటి దేవతలు ఉన్నారండి, అదండి ఇదండి ఎన్నో చెప్తుంటారనమాట. ప్రేమేంటంటే వాళ్ళారా, సత్యదేవుడు ఎవరో తెలుసుకోవాలి, నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఎవరో తెలుసుకోవాలి, మరణం పొందిన ఆయన ఎవరో, నీకు మారుగా శిక్ష అనుభవించిన ఆయన, పాపానికి వచ్చే జీతం మరణం, ఆ మరణం అనిపించిన ఆయన ఎవరో తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించడమే కాదు, పాతి పెట్టబడి తిరిగి లేచి పునరుద్ధానుడై ఇప్పుడు పరలోకరాజ్యం వెళ్ళి అక్కడ మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను అని చెప్పారు. ఎవరైతే యేసును అంగీకరించారో వాళ్ళకి అక్కడ స్థలం సిద్ధపరుస్తున్నారంట. అక్కడ పరలోకరాజ్యంలో మన కొరకు ఒక స్థలము, ఒక ఇల్లు, ఒక ఆయన మనతో ఉంటారు, ఆయన మీతో కాపురము చేయును. కాబట్టి ప్రేమేంటంటే వాళ్ళారా గమనించండి, ఇక్కడ ఆయన చాలా వ్యసన పడిపోతున్నాడు, రౌద్రుడై కోపం తెచ్చేసుకున్నాడు. కోపం తెచ్చుకున్నప్పుడు ఎవరికి నష్టం, ఆయనకే నష్టం. చాలాసార్లు చెప్పినప్పుడు దయచేసి కోపం తెచ్చుకోకండి, కానీ ఎవ్వరు సత్యదేవుడు గమనించండి. అయితే వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా రాజుగారు ఎందుకు అంత కోపం తెచ్చుకుంటారు, ఒకవేళ ఆ ఎలీషా గారు లేకపోతే ఆయన ఆ ప్రవక్త ఆ పాస్టర్ గారు ఇంకొకటి ఇంకోటి చెప్తే మా సింపుల్గా చేసేస్తారు కదా,
దీనికోసం ఎందుకు ఏముంది వీళ్ళు స్నానం చేయమంటే ఎందుకు అంత కోపం తెచ్చుకుంటున్నారు అని చెప్పి అడిగినప్పుడు నిజమే కదా అని చెప్పేసి ఆయన మళ్ళీ సముదా అంటే మళ్ళీ తొందరపడినా కూడా మళ్ళీ తను తను సరి చేసుకుని ఏ సోదరి ప్రియ సోదరుడు ఒక్కొక్కసారి నీకు వ్యసనం కలిగాను మాకు ఇదిలేరా మాకు అదిలేరా అని చెప్పేసి నువ్వు ఒకవేళ అనుకున్నా కానీ సత్యమేదో నీకు తెలిసినప్పుడు మార్గాన్ని నువ్వు వెరిగినప్పుడు ప్రేమతో నీకు దేవుడు వినిపిస్తున్నప్పుడు ప్రేమిస్తే కూడా రోగం వస్తుందని కదా మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఇతన్ని కుష్ఠరోగంతో అలాగే ఉండకుండా పాప జీవితంతో అలాగే ఉండి నరకానికి వెళ్లకుండా నిన్ను కూడా పాపంతో ఉండి అలాగే నీకు ఎంత ఉన్నా ఈ లోకంలో ఎన్ని మిద్దెలు మేడలు ఆస్తి అని ఎంతన్నా ఉండుగాక అంబానీతో సమానంగానే ఉండుగాక. యేసుక్రీస్తు ప్రభు నీ జీవితంలో లేకపోతే వృధా అంతే. ఎందుకంటే మేము ఎరిగి ఉన్నాం కనుక ఈ సత్యాన్ని మీకు చెప్పకుండా మేము ఉండలేము. అప్పుడు ఆ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆయన నిజంగా అలాగే చేసినప్పుడు సరేలే చెప్తున్నారు కదా ఈ చిన్న పని చేస్తే నాకు ఎలా ఉంటుందో అని చెప్పేసి ఆయన వెళ్ళి మళ్ళీ యోర్దాను నదిలో ఏడు మార్లు మునిగినప్పుడు పసిపిల్ల దేహం వల్ల అయిపోయింది అతని దేహం. చూడండి దేవుని వాక్యం సెలవిస్తే దైవేని చెప్పినట్లు యోర్దాను నదిలో ఏడు మార్లు మునుగగా 14 వచ్చిన అతని దేహం పసిపిల్ల దేహం వలె వలెనై అతడు శుద్ధుడాయను. చిత్తగించం ఇస్రాయేలును అప్పు చూడు ఎంత మంచి మాటలు మాట్లాడుతాడు. ప్రేమేంటంటే వాళ్ళారా ఎరగండి ఒక్కసారి తెలుసుకోండి. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. నిజమైన దేవుడు ఆయన ఎంత ఎంత మంచి దేవుడో ఎంత దయగల దేవుడో ఎంత కృపగల దేవుడో నిన్నెంత క్షమించే దేవుడో నిన్నెంత మన్నించే దేవుడో నువ్వెంత పాపివైనా ఎంత దొంగవైన వ్యభిచారమైన విగ్రహ ఏదైనా సరే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమించటకు సిద్ధ మనస్సు గలవాడు. అందుకే పసిపిల్ల దాహాలాగా అయిపోయినప్పుడు ఆయన ఏమంటున్నాడో చూడండి. చిత్తగించము ఇస్రాయేళ్లలున్న దేవుడు తప్ప లోకమందట ఎందు మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇస్రాయేల్ దేవుడు తప్ప అంటే యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చేసాడు అనమాట. అది పసిపిల్ల దాహాలాగా అయిపోయింది. ప్రేమేంటి వాళ్ళారా నువ్వు ఎవరైనా సరే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నీ స్థితి అంతా మార్చేస్తాడు, నీ జీవితం అంతా మార్చేస్తాడు, నెమ్మది మనశ్శాంతినిస్తాడు. కనుక ఈయన కూడా అలా మంచి జీవితాన్ని పొందుకున్నాడు. కానీ మనం ప్రేమించాడు దేవుడు, అది ప్రేమిస్తే కూడా రోగం వస్తుందని మనం మాట్లాడుకుంటా వచ్చాం. ఆ రోగాన్ని పెట్టడం వల్ల ఉద్దేశం ఆయన దేవుడు ఆయన ప్రేమించాడు. ఆయన నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు, ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని దేవుడు మరి ఈ యొక్క పరిస్థితి అంత చక్కగా నడిపించి ఆ పాపని యొక్క చిన్న బుడదాన్ని వాడుకొని దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు. ప్రియ సోదరి ప్రియ సోదరుడా వింటున్న నీవు వాక్యాన్ని నువ్వు నెగ్లెక్ట్ చేయదు. నీకోసమే ఈ వాక్యం. నువ్వు నరకానికి వెళ్ళటం ఇష్టం లేక ఎంతో ప్రేమతో దేవుడు మరి ఈ మాటలు ఈ దయగల మాటలు రక్షణ పొందాలని ఆయనే మార్గం సత్యం జీవమని ఆయన ద్వారా తప్ప వేరే పరలోక రాజ్యం చేరటానికి మార్గం లేదని వేరే ఏ డొంకదారి ద్వారా పరలోక రాజ్యం వెళ్ళమని మరి నేను మీకు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే మరి దేవుడు మరి అలాగా ఆయన ఇచ్చాడు ఆయన ఇస్రాయేల్ దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని చెప్పేసి చాలా మంచి స్టేట్మెంట్ నయమాని గారు ఇచ్చారు. మరి కనుక ప్రేమేంటే వాళ్ళారా దేవుడు శరీరంలో ఉన్నాం కాబట్టి రోగం వస్తుంది, బలహీనం అవుతాం. దేవుడు మరి పరీక్షిస్తే కూడా రోగం వస్తుంది, దేవుడు ప్రేమిస్తే రోగం వస్తుంది, దేవుడు శిక్షిస్తే కూడా రోగం వస్తుంది. చూడండి సైన్యాధిపతి అక్కడే 5వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్టే అక్కడ చూస్తే మరి చాలా తీసుకొని వచ్చాడనమాట ఈ నయమాన్ గారు. దేవుడు శిక్షిస్తే కూడా రోగం వస్తుంది అని మనం మాట్లాడుకుంటా వస్తున్నాం కదా. అప్పుడు యెహోవా ఉన్న తన బలైన ఏ బలైన తీసుకుని ఇక్కడికి వెళ్ళిన తర్వాత నేను ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. నేను ముందుకెళ్ళినప్పుడు అక్కడ చూడండి చాలా పరిస్థితులన్నీ ప్రతికూలంగా వచ్చేసాయి. రోజులు 1 2 తర్వాత 5 8 8 10వ వచనంలో కూడా చూస్తే చాలా తీసుకుని వస్తాడు. ఇక్కడ చాలా తీసుకుని వస్తే నాకేం వద్దు వెళ్ళిపో అని చెప్పి ఎలీషా గారు అంటారు. బహుమతులు చాలా తీసుకుని రాజుగారు ఇవ్వటానికి ఈయనకి సైన్యాధిపతి ఇవ్వటానికి వస్తాడు. వచ్చినప్పుడు నాకేం అక్కర్లేదయ్యా వెళ్ళిపో అని చెప్పేసి అంటారు. అన్నప్పుడు అంతటా దైవజనుడని ఎలీషాకు సేవకుడైన గెహాజీ 20వ వచనంలో గెహాజీ సిరియారాజులైన ఈ నయమాన్ తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమాని మనస్సు లేకపోయాను కనుక యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని ఏదైనా తీసుకున్నాను. నాకేమేం వద్దయ్యా పర్లేదు నాకేం పర్లేదులే నాకు దేవుని నమ్ముకున్నాను అంతే చాలు అని చెప్పేసి ఈయన ఎలీషా గారు ప్రవక్త గారు పంపించేస్తున్నారు. ఆ నయమాన్ గారు చాలా తీసుకొచ్చారు. ఇంకా మనం చదివితే అవన్నీ వివరంగా
తీసుకొస్తే ఈ గెహాజీ అని తన తన సేవకుడికి ఆశకెళ్ళి, అయ్యో మా అయ్యగారు ఎందుకు మా పాస్టర్ ఇంత ఇన్ని తీసుకొస్తే తీసుకోకుండా పంపించేస్తాడు ఏంటి పిచ్చోడు అని చెప్పేసి, సరే అని ఆయన ఎందుకు పంపించాడోలే దేవసేవకుడు, ఆయన రక్షణ పొందే చాలనుకున్నారు ఏమనుకున్నారోలే మా అయ్యగారు అని అనుకోవాలిగదా, అనుకోలే లోపల ఆశ ఆశ కలిగింది అనమాట, దురాశ అంటారు దాన్ని. అప్పుడు కలిగినప్పుడు ఏమంటున్నాడు చూడండి, అతడు దైవజనుడైన ఎలీషాకు సేవకుడైన గెహాజీ సిరియారాజైన ఈ నయమాన్ తీసుకుని వచ్చిన వాటి మీద అంగీకరించటకు నా యజమానికి మనసు లేకపోయేను, కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతని కలుసుకొని అతని మీద ఏదైనా తీసుకుని అనుకుని నయమాన్ కలుసుకున్నట్టుకై పోవుచుండగా ఇంక ఈ నదులు పెట్టేశాడు సేవకుడిని, ఇంక ఆ దైవాన్ని వెనక వెళ్ళిపోతా అంటే ఆయన వెనక వెళ్ళబడ్డాడు, ఏంటి ఏదన్నా కొద్దిగానే తీసుకొచ్చేసుకుందామని పరిగెత్తుకుంటా వెళ్తాంటే నయమాన్ గారు చూసారు ఆగిపోయారు, అయ్యో ఏంటి పరిగెత్తుకుంటా వస్తున్నాడు అని ఆగిపోయి ఏంటి అన్నప్పుడు ఇవన్నీ కూడాను గెహాజీ తీసుకుని తీసుకొచ్చి ఇవన్నీ ఏమంటున్నాడు, అందుకు నయమాను నీకు అనుకూలమైతే రెట్టింపు వెండి తీసుకొనుము అని బతిమాలి రెండు సంచులతో నాలుగు మణుగుల వెండిని రెండు దుస్తుల బట్టలను ఇచ్చి తన పరివారితో ఇద్దరిని వాటిని వేయగా వారు గెహాజీ ముందర వాటిని తీసుకొని మోసుకొని పోయి యజమాని గారు పాస్టర్ గారు వద్దంటే నయమాని వెళ్ళిపోతున్నాడు. ఈ వెనకాల గెహాజీ వెనకాల సహాయం చేసేవాడు, ఈ ఆ బుద్ధి పుట్టి వెనకాల వెళ్ళి పరిగెత్తుకుంటా వస్తే నయమాన్ అవన్నీ తీసుకొచ్చి తీసుకొస్తున్నాడు. సరే తీసుకెళ్ళండి అయ్యా నాకేం తెలియదు కదా, ఇదిగో రెండంతలు తీసుకోండి అని చెప్పేసి ఇస్తున్నాడు. అతడు లోపలికి అప్పుడు వెంటనే చూడండి మెట్ల దగ్గరకు వారు రాగానే వారి ఇద్దరు నుండి గెహాజీ వాటిని తీసుకుని ఇంట్లో దాచి వారి వారికి సెలవేయగా వారు వెళ్ళిపోయాడు. అంతటి లోపలికి పోయి తన యజమాని ముందర నిలువగా ఎలీషా వారిని చూసి గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితేవని అడిగినందున వాడు నీ దాసునైనా నేను ఎచ్చటికీ పోలేదు అంత చూడండి వెళ్ళాడు డబ్బులు తెచ్చాడు అవన్నీ తెచ్చాడు కానీ ఏంటి గ్యాజ్ ఎక్కడికి వెళ్ళావు ఏంటి ఆయనకు తెలీదా, ప్రవక్తకి దైవ సేవకుడికి అన్నీ తెలుసు, నా పాస్టర్ గారికి ఏం తెలుసులే, ఆ ఏం పిచ్చోడు ఆ వాక్యం చదువుకోవడం ఆ ప్రార్థన చేసుకోవడం ఆ ఇదే కాదు అని అనుకుంటున్నావేమో, దైవాత్మ కలిగి దేవుని సేవలో నిజమైన రీతిగా దేవునితో నడుస్తూ ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ దేవుడు దేవుని ఆత్మ ఆయనలో పనిచేస్తూ ఉంటుంది. నువ్వు వచ్చి అక్కడ నువ్వు నిలబడుతున్నప్పుడు నువ్వు చేస్తున్నప్పుడు నువ్వు చేసేదేంటో చూడక్కర్ల, ఆత్మలోనే దేవుడు చెప్పేస్తాడు. ప్రిమిటెంట్ వాళ్ళారా దైవ సేవకులు అంటే చాలా తక్కువ చూపు చిన్న చూపు చాలామంది ఆ దేవుని సేవకులు ఆ ఏం ఉందలే చూడండి ఇక్కడ ఆయన ఎక్కడికి వెళ్ళావంటే అబద్ధం చెప్పేస్తున్నాడు. గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితేవని అడిగినందుకు వాడు నీ దాసునైన నేను ఎచ్చటికీ పోలేదండి అంతటా ఎలీషా వానితో ఈ మనుష్యుడు తన రథము దిగి నేను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, ద్రవ్యమును వస్త్రములను ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాస దాసులను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా, ఏం గెహాజీ నువ్వు చెప్పేది, నా ఆత్మ నా మనసు నీతో లేదనుకుంటున్నావా, దేవుని ఆత్మ దేవుని మనసు అన్నీ తెలుసు, మామూలు మనుషులు వేరు దైవ సేవకులు వేరు. అప్పుడైతే మన పాయింట్ ఏంటంటే వెంటనే చూడండి నయమానుకు కలిగిన కుష్టు నీకును సంతతికి సర్వకాలము అంటిండెను అని చెప్పగా వాడు మంచు వలే తెల్లనైన కుష్టము కలిగి ఎలీషా ఏట నుండి బయటికి వెళ్ళాను, అబద్ధం ఆడి నష్టం తప్పు పని చేసి కుష్ఠరోగం తెచ్చి అక్కడ ఒక అతనేమో కుష్ఠరోగాన్ని పోగొట్టుకుంటాకి వచ్చి చక్కగా లోబడి దేవుని మాటకి దైవ సేవకుడి మాటకి లోబడి ధన్యుడై వెళ్ళాడు. ఇక్కడ దేవుని మాటకి దైవ సేవకుడి మాటకి లెక్క చేయకుండా అబద్ధం ఆడి తను కుష్ఠరోగాన్ని కొని తెచ్చిపెట్టి అంటే ఏమిటంటే వాళ్ళరా దేవుడు శిక్షిస్తే కూడా రాగం, కనుక మనం చాలా జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలు దేవుడే ఉందిలే ఆ దేవుని సేవకులే ఉందిలే మన ఇష్టానుసారంగా చాలామంది దేవుని సేవకులు అంటే చాలా చవకగా తేలిగ్గా మాట్లాడతారనమాట, చాలా బీ కేర్, దేవుడు దేవుని ఆత్మ వాళ్ళతో ఉంది, దేవుడు వాళ్ళతో ఉన్నాడు, దేవుడు తలుచుకుంటే నువ్వెంత అసలు
దేవునితో నడుస్తున్నటువంటి బిడ్డలు, దైవ సేవకులు, దేవునితో నడుస్తున్నవారు, దేవుని మాట వింటున్నవారు, దేవుని కోసం జీవితాలు సమర్పించుకున్నవారు ఈ లోకంలో, మరి దేవుని సేవకుల్ని గౌరవించాలి. వాళ్ళ మాటని, వాళ్ళ హృదయాన్ని వద్దులే, నువ్వు తీసుకుని వెళ్ళు, వద్దక్కల, నువ్వు రక్షణ పొందావు అంతే చాలు అని చెప్పినప్పుడు గెహాజీ మెదలకుండా ఉండాలి. అవును, నా యజమాని గారికి ఆయన రక్షణ పొందటం ఏం ముఖ్యం అనుకున్నారు, సరే అని అనని సాటిస్ఫై అయిపోవాలి. ఈయన మళ్ళీ సొంత యుక్తి ఎంత భయంకరమైన స్థితి తెచ్చుకున్నాడు. కాబట్టి ప్రేమ ఏంటంటే వాళ్ళారా, మన జీవితంలో రోగాలు సహజంగా కొన్ని వస్తాయి, దేవుడు పరీక్షిస్తే కొన్ని వస్తాయి, దేవుడు మరి శిక్షిస్తే కొన్ని వస్తాయి, దేవుడు ప్రేమిస్తే కొన్ని. కనుక ఏ విధముగా చేతననే కానీ మనకి ఇక్కడ మరి ఈ యొక్క రెండవ రాజుల 20వ అధ్యాయంలో మనకి ఇజ్కియా గారికి రోగం కలిగి కదా, కలిగినప్పుడు మరి ఎంత మంచిగా తను ప్రార్థన చేసుకుంటున్నాడు, నాకేంటి ఈ రోగం వచ్చింది అని చెప్పేసి దిగులు పడకోకుండా మరి తాను దేవుని సన్నిధిలో ఎంతగానో ప్రార్థన చేసుకున్నట్టుగా దేవుని వాక్యం సెలవిస్తాను. చూడండి 20వ అధ్యాయంలో చూసినట్టే తను ఎంత మంచిగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు 2వ వచనంలో, అతడు తన ముఖము గోడ తట్టు తిప్పుకొని, యెహోవా, యథార్థ హృదయుడనై నీ సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో, కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్ళు విడిచి ప్రార్థించను. మన జీవితాల్లో కష్టము, నష్టము, రోగము వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి, కన్నీళ్ళు విడుస్తూ మనం ప్రార్థన చేసుకోవాలి. కన్నీటి ప్రార్థన ప్రభు తప్పకుండా గోడ తట్టు మరణమైపోతానేమో, మరణకరమైన రోగం వచ్చింది అని చెప్పినప్పుడు, నీళ్లు చక్కబెట్టుకో అన్నప్పుడు, ముఖము గోడ తట్టు తిప్పుకొని మరి ఎంతో వేదనతో, నా ప్రవర్తన ఎలా ఉందో చూడనైనా, నేను ఎలా ఉండేవాడినో, నేను ఎలా చేసేవాడినో. 18వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈయన ఎంత మంచి పనులు చేశాడు చూడండి. 18:3లో, తన పితృడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించుచు ఉన్నత స్థలములను పడగొట్టి, విగ్రహములను పగలగొట్టి, దేవతాస్తంభములను పడగొట్టి, మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసి దానికి ఇస్రాయిల్ నెహుష్టాను పేరు పెట్టిన, దానికి ధూపం వేసి వచ్చి ఉన్నవాడిని, అతడు ఇస్రాయిల్ దేవుడిని యెహోవాయందు విశ్వాసముంచినవాడు, అతని తరువాత వచ్చిన యూదా రాజుల్లో, అతని పూర్వీకులైన రాజుల్లో అతని వారిలో ఒక్కడూ లేడంట. అతను పూర్వం లేరంట, అతని తర్వాత కూడా లేరంట. అంత మంచిగా దేవుని సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో దేవా, ఒక్కసారి నా పరిస్థితి చూడు అని దేవుని సన్నిధిలో మరి కన్నీటితో తను ప్రార్థన చేసుకుంటున్నాడు. మన జీవితాల్లో ఏదైనా సరే పరిస్థితి వచ్చినప్పుడు, రోగమే కానీ, శ్రమే కానీ, బాధే కానీ, మనం ప్రార్థన గురించి మాట్లాడుకుంటున్నాం కనుక, శ్రమకాలం కన్నీటి ప్రార్థన మనకి చాలా అవసరం. దేవుని సన్నిధిలో మనం డెడికేట్ చేసుకోవాలి, కొంత సమయం అయిన సన్నిధిలో మనం కూర్చోవాలి. ఎప్పుడు నేను అదే చెప్తాను, ఎప్పుడు జీవితం అంతా హడావిడి హడావిడిగా ఈ వీటి కోసమే మనం హెచ్చించకూడదు. దేవుని సన్నిధిలో మనం కొంత సమయం గడపాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, అప్పుడే కన్నీటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. చూడండి, యోబు గ్రంథం 16:21లో కూడా చూసినట్టే మరి అక్కడ చక్కగా దేవుడు మరి దేవుని వాక్యంలో సరే కన్నీళ్ళు విడుస్తూ వచ్చినప్పుడు దేవుడు మనకి మన మొరలు ఆలకించేవాడుగా ఉంటాడు. 16:21లో, నేను దేవుని తట్టు దృష్టించి కన్నీళ్ళు ప్రవాహముగా విడుస్తున్నాను. కన్నీటి ప్రార్థన ప్రవాహములాగా అంట, అసలు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయటమే పెద్ద గొప్ప ప్రవాహంలాగా అంటే. భక్తుడు కూడా, దావీదు భక్తుడు కూడా అంటాడు, నా పరుపు తేలజేస్తున్నాను, పరుపు తేలిపోతుంది అని చెప్పేసి అంటాడు. అంటే అంత అంటే ఏంటంటే అంత నీరు కారుతుంది, అంతగా కన్నీటితో, అంత దుఃఖముతో, అంత విరిగి నలిగిన హృదయంతో నేను ప్రార్థన చేసుకోగలుగుతున్నాను, చేస్తున్నాను. దేవునిలో ఏకమైపోయి దేవునితో ఆయనకి ఇష్టురాలుగా మరి జీవిస్తూ ఉన్నాను. అందుకే మరి దేవుడు నాకు జవాబిస్తాడని చెప్పి మా భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్టే కీర్తనలు 55:3లో కూడా చూడండి ఒక్కసారి. కీర్తన గ్రంథం 55:3 కూడా చూసినట్టే చాలా చక్కగా మరి 3వ వచనంలో చూసినట్టు ఏమంటున్నాడు, నా గుండె నాలో వేదన పడుచున్నది,
మరణ భయము నాలో పుట్టుచున్నది, దిగులు వణుకు నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచి వేసెను. కనుక నేను కన్నీరు కారుస్తూ ఎంతో వేదనతో నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి భక్తుడు సార్. కనుక మన కన్నీటి ప్రార్థన ఎంతైనా అవసరము. మరి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసినప్పుడు మరి దేవుడు మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉంటాడు. మరి కన్నీటి ప్రార్థన, ఊరికే ఏదో నామకార్థ ప్రార్థనలు చేయకుండా దేవుని సన్నిధిలో కన్నీటితో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించేవారుగా ఉంటారు. అంతేకాదు చూడండి, మరి యోబు గ్రంథము 34:26 కూడా చక్కగా చెప్తున్నాడు. యోబు 34:26 ఇక్కడ భక్తుడు, దుష్టుల బహిరంగ దీనుల మొరను ఆయనకు వినబడినట్లు చేసి, దీనత బేదల మొరను ఆయన ఎద్దకు వచ్చినట్లు చేసిరి. ఆయన ఆజ్ఞలో దేనినైనా లక్ష్యపెట్టకపోయిరి. ఆయన సమాధానము కలిగి చేసిన శిక్ష విధింపగలవాడెవడు? ఎప్పుడైతే దీనత్వం కలిగి ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో, దీనస్థితి కలిగి అంటే మనల్ని మనం తగ్గించుకొని మనం విరిగి నలిగి నా హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థనని ఆలకించేవాడిగా ఉంటాడు. కనుక అటువంటి ప్రార్థన మనము చేయవలసిన వారంగా ఉన్నాము. చూడండి అదేవిధంగా మరి కీర్తనల 66 ఇట్లా కూడా చూసినట్టే మరి భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు ఇక్కడ. కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆలకిస్తాడు అని చెప్పి ఆయన మరి ఎన్నోసార్లు మరి భక్తుడు కన్నీటితో ప్రార్థన చేశాడు. చాలాసార్లు అయినా మరి చూడండి 66:1 చూసినట్టే సర్వలోక నివాసులారా, దేవునికి ఆయన ప్రభావమును గుర్చి ఆయన సన్నిధిలో ఇలాగూ దేవునికి స్తోత్రం, నీ కార్యములు ఎంతో గంభీరమైనవి, నువ్వు హృదయంలో పాపము లేకుండా చూడండి 18 కూర్చు, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసినలా నా ప్రభు నా మనవి వినకపోవును. కనుక పాపాన్ని లక్ష్యం చేయకుండా దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా ఇద్దరిని తన కృపను తొలగించలేదు. ఎప్పుడైతే మనము దేవుని ఆయనకి నేను మొర్రపెట్టి తిని అప్పుడే నా నోట శ్రేష్టమైన, ఎప్పుడైతే మనం కన్నీటితో ప్రార్థన చేస్తామో మరి ఆయన మనకి మన ప్రార్థన ఆలకించేవాడుగా ఉన్నాడు. అంతేకాదు మన ప్రార్థన ఆలకించడమే కాకుండా ఇక్కడ చూసినట్టే ఆయన జీవితంలో మరి 2 రాజులు 20 చూసినట్టు ఆయన ప్రార్థన వెంటనే ఎప్పుడైతే ఆయన కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడో ఆయన మొర ఆలకించడమే కాకుండా ఏమంటున్నాడు, వెంటనే యెషయా గారిని పిలిచేసి చెప్పేస్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఇక్కడ కన్నీళ్ళు పెట్టి యెహోవా ప్రార్థించాను, యెషయా నడిమిశాల 2 రాజులు 26 యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చాను, నువ్వు తిరిగి నా ప్రజలాధిపతి దగ్గరికి వెళ్ళి హిజ్కియాకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడికి యెహోవా నీకు సెలవిచ్చినది ఏమనగా, నీవు కన్నీళ్లు విడిచుట సూచితిని, ముందు కన్నీళ్ళు అంటున్నాడు ఆ తర్వాత నీ ప్రార్థన ఆలకించానంటున్నాడు. చూసారా దేవుడు అంటే కన్నీటి ప్రార్థన, దుఃఖంతో కూడిన ప్రార్థన, పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన మనం చేసుకున్నప్పుడు, కొంత సమయం కేటాయించినప్పుడు దేవుని దగ్గర ప్రభువా నా జీవితంలో ఎందుకు నాయన దీన్ని ఇట్లా ఎలా చేసావు, ప్రభువా నీకు వందనములు, నాయన దీనిలో ఉండి తప్పించండి విడిపించండి, ఈయనే మనకి మాదిరి, ఇస్కియా చేశాడు కదా, ఇస్కియా చేశాడు కదా, అలాగే మనం కూడా చెయ్యాలి. మనం చేసినప్పుడు దేవుడు తప్పకుండా మరి చూడు చేసినాం కదా, నీవు కన్నీళ్ళు నీ ప్రార్థన అంగీకరించి ఉన్నా, మన ప్రార్థన ఆయన అంగీకరించేవాడిగా ఉన్నాడు. నేను బాగు చేసేదను అని చెప్పేసి ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చాను, ఆయుష్ కూడా పెంచేశాడు.